రాయల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవంగల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స. మోకాళ్ళు తుంటి మార్పిడి క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టేందుకు జగన్ రెడ్డిని పొగిడేందుకు ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరంలో సామాజిక సాధికార బస్సు యాత్రను నిర్వహించారని జనసేన పార్టీ నాయకులు చిలకం మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. అది బస్ యాత్రను పెట్టుకునే కన్నా అటు పెట్టుకునే కన్నా జగన్ రెడ్డి భజన సేన భజన యాత్రను పెట్టుకుంటే బాగుంటుంది. నన్ను తప్ప ఏం చేసింది లేదు మాట. జగన్ రెడ్డి భజన చేసిపోయారు నేను వచ్చి. అది బస్ యాత్ర కాదు, తుసు యాత్ర. తుసు యాత్ర వచ్చారు. ఏం మాట్లాడినారు చెప్పండి. వాళ్ళు మాట్లాడింది అన్నీ ప్రతిపక్షాల మీద అబద్ధ మాట్లాడు చేయను చేసినట్లు ఏదో అభూత కల్పన అరచేతిలో వైకుంఠం చూపించినట్లు అదే ఏదేదో చూపించుకుంటూ ఏదో యాత్ర చేయాలా. అదే యాత్ర చేసే వాళ్ళకే ఫస్ట్ నిబద్ధత లేదు. ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు ఎందుకు యాత్ర చేశారు? ముఖ్యంగా ఒక ఇంటెన్స్ ఉంది. దాంట్లో ఒకే ఒక ఆలోచన ఈ వైసీపీ వాళ్ళకు కమ్మలను తిట్టేకి కమ్మ కులస్తుని తిట్టేకి ఈ యాత్ర అవసరమా? ధర్మవరంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ తిట్టడం అనేది ఈ వైసీపీ వాళ్ళకి తగునా? ముఖ్యంగా వెంకట కేతిరెడ్డి నిన్న కమ్మ కులస్తుల మీద దాడి చేశాడు. అంటే ఆరోపణలు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి పార్టీలు వాళ్ళు ఉంటారు. కమ్మ కులస్తులు పార్టీలు ఎక్కువగా ఉంటారు తెలుగుదేశం. ఆ కులాన్ని చూస్తుంది పేరు తిట్టేందుకోసం ఈ బస్సు యాత్ర, ఈ తుసు యాత్ర, ఈ జగన్ రెడ్డి భజన బస్సు యాత్ర అవసరమా? ఏదైనా మాట్లాడితే పారదర్శకంగా ఉండాలి. ఒక కులాన్ని మనము కులం పేరు తీసి మాట్లాడడం మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరు రాజకీయాలు మాట్లాడుకోండి, దాన్ని అందరూ కూడా స్వాగతిస్తారు. అంతేగాని ఒక కులాన్ని టార్గెట్ చేయడం మంచిది కాదని చెప్పేసి వైసీపీ నాయకులకు, మాజీ మంత్రులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఎదవగలుగుతాను జనసేన పార్టీ తరఫున చెప్పేసి ఒక యాత్ర ఒక పేరు పెట్టుకుని దానికి ఆ బస్ యాత్రను ఒక పేరు పెట్టుకొని తిరగడం మంచిది కాదని చెప్తాను. దాంట్లో అంతా ఇసుక దోపిడీలు చూసిన వాళ్ళు, భూదోపిడీలు చేసిన వాళ్ళు వీళ్ళంతా కలిసి ఏదో మేమేదో సాధించాం, ఈ రాష్ట్రాన్ని ఎలా కొల్లగొడతాం ఎలా కొల్లగొట్టామని చెప్పుకుంటే బాగుంటుందేమో. ఏదో అభివృద్ధి చేసామంటారు. ఏం అభివృద్ధి, ఏమి సాధికారత మీరు చెప్పండి ఒకసారి. అక్కడ ఉన్న వాళ్ళకి సాధికారత ఉందా చెప్పండి. బీసీ నాయకులు గుడ్డల మీద చేయబెట్టుకుని చెప్పండి. శంకరనారాయణకి ఆ వేదిక మీద టైం సరిగ్గా ఇచ్చారా మాట్లాడేకి? శంకరనారాయణ మళ్ళీ ఆయన ఈ ఊళ్ళో పుట్టాడు, ఈ ఊళ్ళో పెరిగాడు, ఆయనకి ఏం మాట్లాడే టైం లేదు ఇవాళ సరిగ్గా. మళ్ళీ ఆయన ఏమి పెట్టుకొని ఎట్లా వచ్చినాడో తెలియదు కానీ నాకు ఆయన ఊళ్ళో పుట్టావు. ఈ ఊరు కోసం పాటుపడు, ఈ ఊరు భవిష్యత్తు కోసం పాటుపడాలి కానీ రాజకీయాల కోసం ఏదో వచ్చి వేదికలకి వాళ్ళతో రెండు నాలుగు మాటలు అనిపించుకోబోయేది మంచిది నీకు చెప్పు. వచ్చావు నిన్ను అనిపించుకోబోయినా అనిపించుకుంటావు కదా చెప్పు. నీకు ఎన్నిసార్లు అవమానం జరిగినా కానీ మళ్ళీ వస్తావు, మళ్ళీ అనిపించుకుంటావు, మళ్ళీ పోతా అంటావు. లేదు నేను ముందే చెప్పా శంకరనారాయణ గారు కూడా, అయ్యా శంకరనారాయణ గారు ముందు నీ ఫోటో వేసుకొని ఫ్లెక్సీ కట్టుకో, 10 రోజులు పెట్టుకో ధర్మవరంలో, తర్వాత వచ్చి ధర్మవరంలో మీటింగ్లు పెట్టు ఊరికి. ఎందుకు నువ్వు ఈ రావడము అవమానపడము పోవడము? ఎక్కడ సాధికారత ఉంది? మీ వేదిక మీద సాధికారత లేదు. నెల్లూరు నీకు సాధికారత ఉందేమో చూసుకోప్ప. నిన్ను వీకే ఆడ ఒక రెడ్డికి ఇచ్చాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక రెడ్డికి ఇచ్చారు. ఇదేనా బీసీలు ఎస్సీలు మైనార్టీలు సాధికారత అంటే? నిన్ను మంత్రి పదవి వీకేసి నీకు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇస్తే బాగుంది అట్లేము కదా. ఒకసారి నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇక్కడ శంకరనారాయణ వీకేసి ఉషాశ్రీ చరణ్ రెడ్డికి ఇచ్చారు. ఇదే నా సాధికారత అంటే? అంటే బీసీ మంత్రులు వీకి ఓసీ మంత్రులు ఎట్లకి ఇస్తే సాధికారత బాగున్నట్లా? అంటే మైనార్టీలను బీసీలను ఎస్సీలను అందరూ కూడా న్యాయం చేసినట్లా?
బాసీ యాత్ర చేసేది కాదు బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు మైనారిటీలు కూడా ఆలోచన మైనారిటీ వైఎస్ఆర్సీపీ మైనారిటీ మంత్రులు ఆలోచన చేయాలి వీళ్ళు మైనారిటీ న్యాయం చేస్తున్నారు చెప్పండి ఊరికే మీ ముఖాల్లోనే కళ లేదు మీ మాటలోనే దమ్ము లేదు మీ మాట్లాడేవాడు చూస్తాంది ఏదో మీ భజన్ రెడ్డికి మీ జగన్ రెడ్డికి భజన్ చేయాలని చెప్పేసి అక్కడ లోకల్ ఎమ్మెల్యేలకు భజన్ చేయాలని చెప్పేసి యాత్రలు చేసుకుంటూ ఊరూరు తిరుగుకుంటూ కొత్త పిచ్చికాలు వచ్చినట్లా తిరుగుతూ ఉన్నారు మిమ్మల్ని చూసి మీ యాత్రను చూసి నవ్వుకుంటా ఉన్నారు ఎందుకు యాత్ర చేస్తున్నారు మీరు చెప్పే పరిస్థితులు లేరు డబ్బులు ఇచ్చి అందరినీ బెదిరించి అందరినీ కూడా మీ వాలంటీర్లు పెట్టి మీటింగ్లు పిలిచికొచ్చేది ఇవన్నీ మీ సోచి చెప్పుకుంటుండేది ఇదేనా మీరు చేస్తా ఉండేది అసలు రాష్ట్ర భవిష్యత్తు గురించి మీకు ఏమన్నా తెలియదు అసలు ఒక అవగాహన ఉందా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారు మీరు 4.5 సంవత్సరం అయిపోయింది ఇంతవరకు మీరు ఏమి ఈ యొక్క రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు మీకు ఏమన్నా అవగాహన ఉందా చెప్పండి ఏం మాట్లాడేది లేదు వచ్చి రావడం ఓ పని చేయండి ఉంటే చిరుతలు ఉంటాయి చిరుతలు ఇట్లా కొట్టుకుంటూ వస్తారు ఊళ్ళోకి దీనికన్నా ఆ చిరుతలు తీసుకుని కొట్టుకుంటూ పోండి ఊరికే ఈ మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యే చిరుతలు కొట్టుకుంటా ఇంటింటికి మీ భజన మీ యొక్క జగన్ రెడ్డి గురించి భజన చెప్పుకుంటే చిరుతలు కొట్టుకుంటూ తిరగండి ఇంకా బాగుంటుంది నవ్వుకుంటున్నారయ్యా మేము మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మీకు ఒకటే అభద్రతా భావం వచ్చింది జనసేన తెలుగుదేశం పార్టీ అలెత్తులు పోతేనే ఒత్తులు పోతాయని ప్రకటిస్తానే మేము కలిసి పనిచేస్తామంటేనే ఒక అభద్రతా భావం చుట్టుకుంది భయం చుట్టుకుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఈ జగన్మోహన్ రెడ్డికి చుట్టుకొని ఈ విధంగా బస్సుల్లోకి బస్సు ఎక్కించి అందరినీ బస్సుల్లో పంపించుకుంటా ఊరూరు తిరుక్కుంటా నా భజన చేయకూడదని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పంపిస్తే మీరు వచ్చి ఈ సగలందరినీ న్యూసెన్స్ చేసుకుంటా రోడ్లన్నీ డిస్టర్బ్ చేసుకుంటా రోడ్లన్నీ బ్యాక్ చేసుకొని ప్రజలకు అంతరాయం కలిగించుకుంటూ పొద్దున్నే సాయంత్రం దాకా ఈ విధంగా యాత్రలు చేయడం ఏమైనా చర్య మీకేదైనా చిత్తశుద్ధి ఉంటే పరిపాలన మీద ప్రజలకు ఏదైనా పని చేయండి మీ బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు మీ బీసీలకు న్యాయం చేస్తారు చూసుకోండి మైనారిటీ మంత్రి మీ 4.5 సంవత్సరాల మైనారిటీలు చెప్పండి మచ్చు ఒకటి చెప్పండి నాకు మేము ఈ పథకాలు పెట్టాం కొత్త పథకాలు మైనారిటీ కోసం మైనారిటీ సోదరుల కోసం అని చెప్పండి ఏం పెట్టారు చెప్పాలి మీరు ఊరికి చెప్పకుండా మీ జగన్ రెడ్డి భజన చేసుకుంటా అందరిని ప్రజలు కూడా భజన చేయమని చెప్పి ఈ విధంగా చేయడం మంచిది కాదు ఒకటి ఆలోచన చేయండి వైసీపీ నాయకులు ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి పర్యవేక్షణలో డాక్టర్ జి ప్రణీత్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు క్యాట్ ల్యాబ్ 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంతో పాటు విషజ్వరాలు పాయిజనింగ్ మరియు జనరల్ కేసులు చూడబడును నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ డే కేర్ డయాలసిస్ యూనిట్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు